హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చు. మరి బొక్కలు కట్టలు చేసింది, బొక్కలు కట్టలు చేసింది, ఆత్మీయ అగ్గి చేసింది. ఎదబొచ్చ మీద బోనము 60 కోట్ల అయ్యరు అంగరింగారు, ఆచార మంత్రులు 70 కోట్ల, దేవాల దేవతలను 33 కోట్ల దేవాల దేవతల వేసి అటువంటి ఒక్క అయ్యనాడు మా తల్లి శుక్రవతి అటువంటి ఉడుపు అంటే బోనము, ఉడుపు అంటే బోనము. రామ రామ గోదండ రాముడ అంటే ఆ తల్లి శుక్రవతి సత్యాన బోనం ఎదబొచ్చ మీద అండింది. మరి నేను ఒక్కదాన్ని బోనం చెప్తేనే బోనం కాదు. మన ఊళ్ళో వాళ్ళందరూ కులవెక్కువలు కానీ కులం తక్కువలు కానీ ఇతరులు ఎవరిని కానీ అటువంటి మనిషి ఇంటికొక్క బోనం చెయ్యాలని సురేంద్ర మారాల గోడ్డ పుసాడింపు చేశానమ్మా. మీకు ఒక్కరికే దేవుడా, మాకు దేవుడు కాదా, అందరం కలిసి ఓటువంటి కాలుగా దేవుడు వేడుకున్నా తయారు అయ్యవతిరి. ఇంటికో బోనం తయారు చేసుకుని రాని Thank you.
భార్య భర్తలు తప్పు తప్పులు తోడిచమని కల మోదలతోటి ఆ కుక్కరువారు కూసే కోడి పుందలు పట్టుకుని సత్యాన బోనం ఎత్తుకొని ఈనాడు కనుక నేవి కాలికమ్మ గుడి కాడికి ఏనాడు వచ్చను నన్ను నల్లవిండి పన్ను బచ్చవిండి నలుగు తీరిన అటువంటి పిండి తోడి పట్టు వరసి పచ్చమీర పాలకాయలు నిమ్మకాయలు ఆ అటువంటి ఏనాడు పెట్టి కళ్ళు కుండలు పెట్టి కుక్కరు అని కూసి ఎక్కువ అటువంటి కూసి కోడి కుండలు ఏనాడు ఇస్తున్నారు ఎత్తుకొని పట్టు మీద బుర్ర పట్టరే అమ్మా పట్టు మీద ఏనాడు బుర్రతుంటే అటువంటి ఏనాడు కనుక నేను ఆ తల్లి కాలగదేవి కళ్ళ చూశానమ్మా సుందరగిరి నగరం వేరే సుందరగిరి మహారాజు భార్య సుకుల ఇద్దరు భార్య భర్తలు కనుక నేను ఆ తాత ముత్తాతలను 12 సంవత్సరాల కింద ఎటువంటి ముడుపులు ఎల్లించుతున్నారా అని
బాబు అటువంటి అటువంటి కాలికలు గుడికాడ పూజలు చేస్తాను. మరి ఇక పూజలు లేదు అటువంటి వాళ్ళ కాలికలు ఎప్పుడత్తది, కాలికలు ఎప్పుడత్తది, మాకు ఎప్పుడు సంతానం ఇస్తుందని. మరి అది రాజులో అటువంటి కులాల పద్దెనిమిది కళ్ళవడక బాయనమ్మా మనకు అటువంటి కానాడు బా అటువంటి సుఖం అది బామా కాళిక ఇవల్ల మనకు బామా సుఖం అది కాళిక దేవి మన కళ్ళ గనవడక బాయే రంగరంగవైపోయిన పండుగ చేసినామమ్మా బామాయ్య మనం బతుకుంది ఎందుకు ఈ కాళికాదేవి గుడి కాడ మన పానం తీసుకుందాం అని కాళికాదేవి విగ్రహం మీరున్న గద సూరం గుంజిల్లు వల్ల గుండవతని అప్పుడు
శాంతిదేవి, గురుగారు కొడుకు బలం ఇచ్చింది, తర్వాత బిడ్డ బలం, ఇద్దరు కమల పిల్లలు, కొడుకున్న బిడ్డ ఉడతారు, కొడుకున్న బిడ్డ ఫలం ఇస్తారా బిడ్డ అని రెండు ఫలాలు తీసి ఆ సుగుణవతి అంగిట వంద పరమోడి కట్టింది. పరమోడి కట్టి ఆ తల్లి సుగుణవతి మట మటాన గుళ్ళల నీలమై తల్లి ఆ ఫలం ఓడి కట్టి కా ఫలం ఓడి కట్టుకున్న సుగుణవతే వెట్టిన ఫలాలు నానా ఋషులతోటి నాపిదాకా ఫలాలు పోతున్నాయి. నాగా ప్రాణేశ్వర భగవంతుడు అనేటోడు, దేవుడు అనేటోడు దేవత అనేది అందరి కన్నల్లో కనబడది నాగా స్పష్టంగా నాకు కాలిక దేవి నా కన్నల్లో అటువంటి కనబడి నాకు ఫలమోడి కట్టింది నాగా. మన కోరికలు నెరవేర్చే ఇంటికి వెళ్ళిపోదామన్నా అందరూ పడుకుంటే సంతోష పడుకుంటారా అల్లల్లా నేరలు అల్లా నేరలు అన్నం పెట్టినప్పుడు అన్నం దీన్ని రాజు కచ్చరికాడికి వెళ్ళిపోగా ఒక్క మాట చెప్పిండు దాశోళ్ళ తోటి. మరి అటువంటి బిడ్డలారా, నా భార్య సుగుణవతి పవిలం మంచం మీద కాదు మంచం కింద పెట్టనీయ కుంది. కచ్చరికాడికి పోతాడు రాజున్న రాజు అటువంటి సుందరగిరి మహారాజు కచ్చరికాడికి వెళ్ళిపోయింది. పలవదిన తల్లి కక్కచ్చి నాగని కళ్యాణం వచ్చి నాగని ఎలనాటి వాళ్ళకు పుణ్యాన తొమ్మిది గడి అయితే ఇలనాటి వాళ్ళకు పాపాన పది నెలలు. మదన సుందరి ఆగరా ఆగరా నిదానం
మరి తమ్ములారా, మరి నేను కాదు కదా ఈ పండుగ చేస్తానా? మరి మీరు పిల్లవాళ్ళ, మీరు పిల్లలైనా మీకు పెళ్లి చేసి నన్నవాడు అదేరా, మన పిల్లలైనా మన పిల్లలైనా తమ్ముడా అన్న, మీ శంపర్ కొబ్బరి చిప్పలు ఉన్నట్టు ఇంజే ఎదురుండలేదు తమ్ముడా అన్న, మన పిల్లలు పిల్లలు కాదు, మనకు పిల్లలైనా ఇదే పిల్లలైనా మరి తమ్ముడా రారా నా ఇంటి కాడ పండుగ చేస్తా, ఎంతో మందిని కలిసి ఊరందరు కలిసి భోజనం పెట్టిండు మనన్న పండుగ చేసినాడు, ఊరందరు కలిసి భోజనం పెట్టిండు మనల్ని కలిసి అందుబాటు ఇంకా కలిసిపోకుండా సూర్ కింద కూర్చుండే వ్యక్తి బుక్కాడంతా వ్యక్తింత పులుసు వచ్చిన కుక్కల తినత్తి ముక్క లేకుండా పులుసు వచ్చిన అంటే ఇప్పుడు మేము మంచోళ్ళం అని పిలవనట్ట షెడ్యూల్లా మీరు షెడ్యూల్ అని మీ అన్న విలువ మీరు మంచోళ్ళు అయితే మీ అన్న విలువ పోనారా? మీ ముఖాలు ఎట్టున్నాయి? మీ అన్నకున్నంత పేరున్నదా? మీరు ఉన్నంత ఊడుతుంది ఏమి లేకుండా జలగడుగుతుంది ఇసువంటి ఇల్లు కడతాం మనం దచ్చినాడు మన ఎమ్మెడ పది ఎకరాల భూమి కొంటాం, ప్లాట్ కొంటాం, అందులో బావి తాగుతాం. బావి మన ఎమ్మెడత్తదా? భూమి మన ఎమ్మెడత్తదా? దీన్ని సంపాదురా, కాపాడుకోవాలి. తెలివి చంపినక్కడ పెంచారు తెలివి చంపిన అక్కడ పెంచారు మీ పిల్లలు ఎందుకు పిల్లలు ఎందుకు చేస్తాను వేసుకుంటే పెద్ద బాగా ఉప్పు తోడు 9 ఇవ్వాలి, పప్పు తోడు 10 ఇవ్వాలి, ఉప్పు తోడు 9 ఇవ్వాలి, పప్పు తోడు 10 ఇవ్వాలి. దానికి అది తిరగని తాగం ఏది, కీరం కూనేది, సుకారి కొనేది, మనకు దాంతో పెద్ద గోస రంపాటకం రంపాటకం. మన అన్నలాంటి కొడుకు మనకి ఇట్లా చెడిపోతా అంటే ఇంకా చెడిపోవాలని చూస్తాడు. మరి తమ్ములారా, మరి మీకేనన్నా పిల్లలు చూసి చేస్తానని అంటానారా? మీకు కట్టాలా? మీకు కొద్ది కట్టమైతుంది విజయలారా? ఏమన్నా తాగుడేనా ఊరు మీద తిరుగుడేనా? మీరు
మీకు ఎవడిస్తారో పిల్లనంటారు మీకు? అరే మా అన్న ముందర పెద్దోడి కాబట్టి మూడవాడు నా బాధ్యత, ఎవరు పిల్లనియకున్నా గానీ ఇచ్చటం దగ్గర పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళు ఏళ్ళు పట్టుకొని నాకుంటారా అని అమ్మా అన్న ముందర పెట్టడానికి మా పిల్లలు ఎదిగారా? గణపాల రాజా ఉన్నదంతా పంచుకుంటుర్రి, ఆ తోడు కొడుతురి, ఇప్పుడు పిల్లని అంటే ఎవరిస్తారయ్యా? మీకు సీతే పాతి సిప్పే కాదు అన్నట్టు అయిపోయింది. కానీ ఒక మాట రా చెప్పనా, మన అన్నలంజ కొడుకు ఉండు మనకి ఇష్టం కొడదా వేసి, మన అన్నలంజ కొడుకు మనకి ఇష్టం, మన అన్నం చంపినాం అనుకో మన అన్న రాజ్యం మనకే, మన రాజ్యం మనకే. మీ రాజ్యం ఎక్కడ మనకి ఎక్కడ అన్న రాజ్యం మనకే, అన్న భూములు మనకే, అన్న జాగాలు మనకే, అన్నగట్టిన ఇల్లు మనకే అన్నారే. కత్తి పట్టుకుని పోయి అన్నను కొడతామంట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.